అన్నది ఉన్నవారికే సొంతమైనది సంఘంలో, సత్యమన్నది చచ్చి చావక ములుగుతున్నది మూలల్లో, స్వార్థ మానవ రాజ్యాంగం నింపుతున్నది ప్రజాధనం, రాజకీయపు చదరంగం సాగుతున్నది దినం దినం, రోజు రోజు ఒక వాగ్దానం పాచిపోయిన పరమాన్నం, రోజు రోజు ఒక వాగ్దానం పాచిపోయిన పరమాన్నం, ఈ దురాశ ఈ దురంతం ఈ వ్యవస్థ ఈ అవస్థ తీరాలి, పేదలేని రోజు మహారాజులేని రోజు, పేదలేని రోజు మహారాజులేని రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు, ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు, ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు, పేదలేని రోజు మహారాజులేని రోజు, పేదలేని రోజు మహారాజులేని రోజు, అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ. ఏమిటయ్యా మాటలు? అవునమ్మా, డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు, అతను కాపాడిన నా ప్రాణానికి. ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు, ఉండకూడదు. నడివీధిలో చచ్చిన కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు లాగే అక్కడ పారేస్తారు. ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిగ్గా తీసుకుపడేస్తారు? అతను నమ్ముకున్న వాళ్ళకి కన్నవాడికి తెలిసింది అతని ప్రాణం విలువ. అమ్మా, మనిషి విలువ తెలిసేది పాపిష్టి డబ్బు కాదు. ఆ పాపిష్టి డబ్బులో నేను పుట్టావు పెరిగావు మర్చిపో. అది ఇప్పుడే తెలిసింది, తెలిసిన తర్వాత ఆ పాపాన్ని కడిగేసుకో. అర్థం కాలేదా? నేను సంపాదించింది పాపిష్టి డబ్బని, అది తనకు అక్కర్లేదని, యాసతో పాటు నన్ను నిన్ను కూడా వదులుకుంటానని అంటున్నాడు. అంతేనా? చెప్పరా, నీ కన్నతల్లి అర్థం కాగడుగుతోంది, చెప్పు. మీరే చెప్పారు, మీకన్నా ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు. నువ్వు ఆ శవాన్ని గురించి పట్టించుకోవడానికి వీల్లేదు, తండ్రిగా చెప్తున్నాను. నేను మనిషిగా చెప్తున్నా, నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీర్చుకోవడం నా ధర్మం. చిరంజీవి,
ఏ రుణం కోసం మనం కలిశాము లేక ఇలా రుణం తీర్చుకోవడానికే మనం కలిశామేమో కానీ మెరుపులాంటి నీ వెలుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది. అన్నయ్య అందరూ క్షేమం, నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. అమ్మ నిన్నొకటే కలవరుస్తుంది, నాన్నకింకా నయం కాలేదు. మాకందరికీ నిన్ను చూడాలనుంది. ఒక్కసారి అన్నయ్య వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నది, ఆయన్ని కూడా తీసురా. అమ్మ కూడా చెప్పింది ఉత్తరానికి జవాబు నువ్వు రావడమే. నీకోసం ఎదురు చూస్తున్నా. సరళా చిన్నోడా, అన్నయ్య వచ్చాడరా. ఏమిటి ఏమిటి బాబు వచ్చాడు బాబు. ఏమి అనుకోవద్దండి, మా అన్నయ్య అనుకున్నావు. నేను మీ అన్నయ్య స్నేహితుడినేనమ్మా, ఆయన పంపిస్తేనే వచ్చాను. మా అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నావా బాబు? అవునమ్మా. బాబు ఒరే అబ్బాయి, ఎన్నాళ్ళకి వచ్చావురా? రాలేదండి, అబ్బాయి స్నేహితుడంట. అబ్బాయి రాలేదా? ఏమండి ఏమండి, మా అన్నయ్య బాగున్నాడండి. ఏమండి మా అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడండి? మా అన్నయ్య తప్పకుండా రమ్మని ఉత్తరం రాశాం, మీకేమన్నా చెప్పాడండి? చెప్పండి. ఏమిటారా మీ ప్రశ్నల వర్షం? మీరును రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చారా? రా బాబు రా. రా బాబు. మా చిరంజీవి కులాసాగా ఉన్నాడా? కులాసాగానే ఉన్నాడండి. వాణ్ణి చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది. ఉద్యోగం కోసమని వెళ్ళాడు, ఉద్యోగం దొరికిందని రాశాడు. నెల నెలా ఏదో పంపిస్తూనే ఉన్నాడు. డబ్బు పంపిస్తే చాలనుకున్నాడేమో, ఇంటికి రావటమే మానేశాడు. వెళ్ళు బాబు, ముందు స్నానం చేసి పోంచి తీసుకెళ్ళవే. రా బాబు. పద బాబు.